ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. ఓకే సార్. ఓకేనా, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ గుడివాడ రావటం జరిగింది. ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు. డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను, నేను చెప్పడం జరిగింది. ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందని ఆయనే అన్నారు. ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు. కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు. అది మన రాష్ట్రంలో అయితే లేదంట. దానికోసమని చాలామందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి. సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని, నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మట్టుకి సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి. సీఎం గారికి నేను రుణపడి ఉంటాను. సీఎం గారికి ధన్యవాదాలు. జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటున్నాను.